ఈరోజు ఏదైతే 25 తారీఖు డిసెంబర్ నెలలో జరుపుకున్నటువంటి సమావేశంలో మా అధ్యక్షుల వారు చెప్పినట్లు మెయిన్ చైతన్యవంతంగా చేయడానికి సమావేశం దాంతోపాటు వాస్తవానికి మరి మా యొక్క జనగణన జిల్లా వారీగా చేస్తూ ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఆ జనాభాను సేకరించి మరి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మరి సొంత ఇల్లు ఉన్నాయా పూరిల్లు ఉన్నాయా ఒక ఇల్లు కట్టడానికి జాగా ఉందా అని చెప్పేసి ఒక సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేసుకొని మరి జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ మా నిజామాబాద్ జిల్లాలో 40,000 మందిలో ఈ నివసిస్తున్నటువంటి సభ్యులకు ఎంతమందికి ఇవాళ సొంత ఇల్లు కలిగి ఉన్నారు మరి ఎంతమంది ఉద్యోగస్తులే ఉన్నారు ఎంతమందికి వ్యవసాయ భూమి ఉంది ఎంతమందికి వ్యవసాయ కూలీలుగా ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా గవర్నమెంట్కి ఇచ్చి దాని ద్వారా మరి గవర్నమెంట్ దృష్టికి మా యొక్క దుస్థితిని తీసుకెళ్లి దాని ద్వారా ప్రజా సంక్షేమ లబ్ధి మా ప్రజలకు అందే విధంగా మరి మేము సహశక్తిగా ప్రయత్నం చేస్తామన్న విషయానికి కూడా ఈ సమావేశం మాకు ఉపయోగపడి మరి మేము అందరం ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చాం సంక్రాంతి లోపల సంక్రాంతి అయిన 20 తారీఖు లోపల మాకు జనాభా సేకరణ లిస్ట్ కనుక ప్రతి గ్రామం నుంచి మాకు అందజేసినట్లయితే కలెక్టర్ గారికి ఇచ్చేసి అదేవిధంగా మరి ట్రైబల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా చేస్తున్నాం ఎందుకు ముఖ్యంగా అంటే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు నిజామాబాద్ గారు ఏ విషయం వచ్చినా అసలు నాకపోల గురించి ఏ విషయాన్ని మాకు చెప్పడం లేదు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా సమాచారం ఇవ్వడం లేదు ఏకపక్షంగా మీటింగ్స్ చేస్తూ మాకు వచ్చినటువంటి కనీస 6% యొక్క సంక్షేమ పథకాల లబ్ధిని కూడా మా ప్రజలకు అందే విధంగా చూస్తున్నాడు కాబట్టి మరి ఈ విషయాన్ని తన దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ నుంచైనా మరి ఏ లబ్ధి పథకం వచ్చినా కానీ తప్పనిసరిగా నాకపోడు సోదరులకు నాకపోలు అర్హులైన వాళ్ళకి అందే విధంగా తన వంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నివేదికను వాళ్ళకి అందేయడం జరుగుతుందని చెప్పి చెప్తూ మరి ఇటువంటి విషయాలు ప్రతి సంవత్సరం మేము మరి మా వాళ్ళని చైతన్యపరుస్తూ మా వాళ్ళకు దాంతోపాటు చైతన్యవంతులు కాదు మా దానిలో ఉన్నటువంటి మరి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మరి డ్రాప్అవుట్ కాకుండా విద్యావంతం చేసి మనకున్న ఒకే ఒక ఆదాయం చదువు ఆ చదువు ద్వారానే మనం లబ్ధి పొందొచ్చన్న ఉద్దేశాన్ని కూడా విద్యావర్తులకు విధంగా కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. జై భీమన్న. జిల్లా ఆదివాసీ నాటకం సేవా సంఘం తరఫులో 600 గ్రామంలోని 600 మండలంలో 21 మండలాల నుండి ఆదివాసీ నాటకం సేవా సంఘం సమావేశం ప్రతి సంవత్సరము 25 డిసెంబర్ మేము గత 30 సంవత్సరాలు నిర్వహిస్తున్నాము. అందరిని చైతన్యపరచడానికి మరియు ఐక్యత కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగస్తులము మరియు సేవా సంఘము అదేవిధంగా పిల్లలని చైతన్యవంతం చేయడానికి చదువులో ముందు పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘంలో అందరూ ఐక్యత కొరకే ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేసి మా యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత దేంట్లో కూడా ముందుకు లేరు కనుక ఈ రోజన్న ఈ తెలంగాణ ప్రభుత్వంతో మనం కలిసి కట్టుగా ఉండి పోరాడి ఏదన్నా కానీ సాధించుకోవాలనే దానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.